అందరికీ శుభోదయం మరియు శుభాభినందనలు. ఈరోజు మనం మరి ఆ వెన్నెల పాఠంలోనే విషయాలనే మరొకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటూ కొత్త పాఠ కొత్త పద్యాన్ని అంటే మూడవ పద్యాన్ని కొనసాగిస్తాం. అయితే మూడో ముందుగా వెన్నెల గురించి ఆల్రెడీ విషయం తెలుసుకున్నాం. వెన్నెల కవి ప్రబంధ అది ఎర్రాప్రగడ, ఆయన ఎర్రన అని చెప్పుకున్నాం. అలాంటి ఎర్రన 14వ శతాబ్దానికి చెందినవాడు. అలాంటి కవి నృసింహ పురాణం రచించాడు. దానిలో ఉన్నటువంటి మూడవ ఆశ్వాసం నుంచి మన యొక్క పాఠాన్ని తీసుకున్నాం. ఇక్కడ హిరణ్యకశిపుడు తన యొక్క వన విహార సందర్భంగా తిరుగుతుండగా అతనికి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో సూర్యుడు అస్తమించాడు. ఆ తర్వాత మరి సాయంకాలం ఏర్పడుతుందని చెప్పుకున్నాం. ఆ సాయంకాలం వేళ ఎలా ఉందంటే ఆకాశం అంతా కూడా ఎర్రగా ఉంది. అది మరి రాత్రి అయినటువంటి స్త్రీకి నాట్యం చేయడానికి వీలుగా అడ్డంగా కట్టినటువంటి ఒక తెరవలే ఉందని చెప్పి ఆ రాత్రి భాగాన్ని వర్ణించారు. అలాగా ఇప్పుడు రాత్రి భాగం ఏర్పడుతుందన్నమాట. అంటే ముందుగా ఏర్పడింది మరి సాయంకాల వేళ సూర్యుడు అస్తమించడం, క్రమంగా ఎర్రధనం రావడం, క్రమంగా రాత్రి భాగం ఏర్పడడం, తర్వాత నక్షత్రాలు, తర్వాత చంద్రుడు ఏర్పడుతూ ఉంటారన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి రాత్రి భాగం ఏర్పడడానికి సిద్ధంగా ఉంది. అది ఎలాగో దీంట్లో ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. పొదలి ఎండుండ దివ్యును భువీ దిశలు పొదవి కొని ఎండు చీకటి ప్రో వలన మిక్కు డొంబుగాడుగుక్కినట్టి కరవటం మన జగదండ ఖండమరే. పొదలి ఎండుండ దివ్యును భువీ దిశలు పొదవి కొని ఎండు చీకటి ప్రో వలన మిక్కు డొంబుగాడుగు గురికినట్టి కరవటం మన జగదండ ఖండమరే. పొదలి ఎండుండ దివ్యును భువీ దిశలు పొదవి కొని ఎండు చీకటి ప్రో వలన మిక్కుటంబుగా ఘాటుగా గ్రుక్కినట్టి కరవటంబన జగదండ ఖండమమరే. పొదలి ఎండుండ దివియు దివియును భువియు దిశలు పొదవిగునియుండు చీకటి ప్రోవు వలన మిక్కుటంబుగా ఘాటుగా గ్రుక్కినట్టి కరవటంబన జగదండ ఖండమమరే. ఇక్కడ ఏం చెప్తున్నాయంటే మరి ఆకాశం భూమి అన్ని దిక్కులో కూడా ఈ చీకటి ఆక్రమించుకుంటోంది. మొత్తం అంతా కూడా చీకటిమయం అయిపోయింది. ఆ కారణంగా ఈ లోకమైనటువంటి ఈ జగత్తులోని భాగం ఏదైతే ఉందో, ఈ లోకమైన భాగం ఏదైతే ఉందో అది ఎలా ఉందో ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. ఎలా ఉందంటే ఏటా, మరి ఒక కాటుక భరణలోకి నిండా కాటుక కూరినట్లయితే కూరినటువంటి కాటుక భరణ ఎట్లా ఉంటుందో అలాగా ఈ లోకమైనటువంటి జగత్తులోని భాగం ఉందని చెప్పి వర్ణించాడు. అంటే ఆకాశము భూమి దిక్కులు అంతా కూడా చీకటమే అయిపోయింది. ఎక్కడ చూసినా చీకటే ఉంది. ఆ కారణంగా ఎక్కడా వెలుగు అనేది కనబట్టలా. అది ఎలా ఉందయ్యా అంటే కాటుక భరిణలో ఒక కాటుకను బాగా కూరితే ఏ ప్రకారంగా ఉందో అలా ఉంది. ఏది అంటే జగత్తులో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో భాగం ఏదైతే ఉందో అలాంటి ఈ లోకం ఈ భూమండలం అలా ఉందని చెప్పి వర్ణించాడు. అదే చెప్తున్నాడు చూడండి. పొదలి అంటే బాగుగా వృద్ధి చెంది అంటే ఎక్కువయ్యి, దివ్యును ఆకాశము, భువియు భూమి, దిశలు అన్ని దిక్కులు కూడా, ఉండుండ ఒకదానితో ఒకటి పొదవకనియుండు అంటే కలిసినట్లుగా ఉన్నటువంటి, చీకటి ప్రోభు వలన చీకటి సముదాయం చేత మిక్కుటంబుగా చాలా ఎక్కువగా కాటుగా గ్రుక్కినట్టి కాటుకున్నటువంటి కరవటంబు అనన్ ఒక కాటుక భరిణయా అనే విధంగా జగత్ లోకమైనటువంటి అండఖండము బ్రహ్మాండాలని భాగం ఏదైతే ఉన్నది అమరే ప్రకాశించింది అంటున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి. మరి పొదలి ఈ చీకటి అనేది బాగుగా అభివృద్ధి చెంది, దివ్యును ఆకాశాన్ని, భువియు భూమిని, దిశలు అన్ని దిక్కులని కూడా పొదవి కొనియుండు అంటే బాగా కలిసి ఉన్న కారణం చేత, చీకటి ప్రో వలన అంతా చీకటి ఏర్పడిపోయింది ఆ చీకటి సముదాయం చేత ఎలా ఉందయ్యా అంటే మిక్కుటంబుగా ఎక్కువగా కాటుగా గ్రుక్కినట్టి కాటుక కూరినటువంటి కరవటంబు అనన్ కాటుక భరిణయా అనేట్లుగా జగత్ లోకమైనటువంటి అండఖండము బ్రహ్మాండంలోని భాగమంతా కూడా అమరే ప్రకాశించింది. అంటే ఆ భూభాగం అంతా కూడా ముందుగా ఇప్పుడు ఏర్పడింది ఏంటి అంటే చీకటి ఏర్పడింది. ఆ విషయాన్నే ఈ పద్యంలో చక్కగా వర్ణించాడు కవి. అంతా ఎప్పుడైతే చీకటి ఏర్పడిందో అప్పుడు ఆ క్రమంగా మరి నక్షత్రాలు వస్తున్నాయి, తర్వాత చంద్రుడు కూడా రాబోతున్నాడు. మరి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతిపాదార్థం తెలుసుకోవాలి, పద్యం చూసుకోవాలి ముందు జాగ్రత్తగా. దశలను కుమ్మలయ్యన అతి దీర్ఘములయ్యన కరంబులన్ ప్రియం బెసగ నోదినిక్కి రజనీశ్వరుడు నదలీల పేర్చు నాకసమును పేరి భూరహము కాంత నిరంతర తారక వసత్ కుసుమ చెయ్యంబు గోయుడకు గోయన బ్రాకే సముత్సుకాకృతిన్. దశలను కుమ్మలయ్యన అతి దీర్ఘములైన
కరంబులన్ ప్రియం బెసగక నోదినిక్కి రజనీశ్వరుడున్నత నిలవేర్చు నాకసమును పేరిహూరహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చేయంబు గోయటకు కోయన బ్రాకే సముత్సుకాకృతిన్. ఇది ప్రతిపదార్థ పద్యం అంటే దీనికి కూడా కవి పరిచయం, అన్వయక్రమం, ప్రతిపదార్థం, భావం కూడా నేర్చుకోవాలి మనం. కాబట్టి ముందుగా దీన్ని పదాన్ని విడగొడుతున్న పద్యాన్ని ఏంటి ఒకసారి చూడండి. దశలు అను దశలను ఉత్వసంధి, కొమ్మలు ఒయ్యనన్ కొమ్మలు ఒయ్యనన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజనీశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి, ఉన్నత లీలన్ పేర్చున్ ఆకాశము అను పేరి పూర్వము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చెయ్యంబు కోయుటకు ఒకో అనన్ బ్రాకే అంటే ప్రాకే సముత్సుక ఆకృతిన్. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి. దశలు అను కొమ్మలు ఒయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజనీశ్వరుడు ఉన్నత లీలన్ పేర్చున్ ఆకాశము అను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చేయంబు కోయుటకు ఒకో అనన్ రాకే సముత్సుక ఆకృతిన్. దశలు అను కొమ్మలు ఒయ్యనన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజనీశ్వరుడు ఉన్నత లీలన్ పేర్చు ఆకాశము అను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చెయ్యంబు కోయుటకు ఒకో అనన్ ప్రాకే సముత్సుక ఆకృతిన్. ఇక్కడ ఈ చంద్రుడు రజనీశ్వరుడు అంటే రాత్రికి మరి ప్రభు అయినటువంటి ఆ ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు అంటే ప్రభు ఎవరయ్యా అంటే ఈ చంద్రుడు అన్నమాట. ఆ చంద్రుడు క్రమంగా రాత్రివైన కారణం చేత చంద్రుడు వస్తున్నాడు. ఆ చంద్రుడు అంతా కూడా వ్యాపిస్తున్నట్ట, వ్యాపిస్తూ ఉంటే ఎలా వ్యాపిస్తున్నాడా అంటే తన యొక్క చేతులైనటువంటి కిరణాల ద్వారా, అంటే చేతులు కనిపిస్తున్నాయని కనబడటలా ఆ కిరణాలే కనిపిస్తున్నాయి, ఆ కిరణాల ద్వారా అంతటా వ్యాపిస్తూ ఉన్నాడు. వ్యాపించేటప్పుడు మరి ఏం చేస్తున్నాడు, ఏ ప్రకారంగా అంతటా వ్యాపిస్తున్నాడు అనే విషయాన్ని ఈ పద్యంలో వర్ణిస్తున్నాడు. ఏంటంటే మరి దిక్కులని కొమ్మలుగా చెప్తున్నాడు, దిక్కులని మరి అన్నీ కూడా ఒక చెట్టు కొన్న కొమ్మలుగా చెప్తున్నాడు. అలాంటి ఆ కొమ్మలని పట్టుకొని ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడంటే అంతటా కూడా వ్యాపిస్తూ క్రమంగా పైకి లేచి మరి మిక్కిలి ఇష్టపూర్వకంగా మరి నక్షత్రాలటువంటి పూలను కోయడం కోసం అనే విధంగా మరి చాలా ఉత్సాహం గల ఆకారంతో ఆ చంద్రుడు అంతటా వ్యాపిస్తున్నాడు అని చెప్పి దీంట్లో వర్ణించాడు. ఒకసారి చూడండి భావం ఏంటంటే దిక్కులైనటువంటి ఆ దిక్కుల్ని కొమ్మలుగా చెప్తున్నాడు. అలాగే మరి అలాంటి కొమ్మలని పట్టుకొని క్రమంగా ఈ చంద్రుడు ఏం చేస్తున్నట్ట అంటే పైకి లేస్తున్నట్ట, క్రమంగా ఎలా అంటే తన కిరణాలైనటువంటి చేతులతోటి ఆ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్ట ఆ కొమ్మల్ని ప్రయత్నం చేస్తూ ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, అవి ఎలా చెప్తున్నాయంటే నక్షత్రాలని పూలతో పోలుస్తున్నాడు, చెట్టుకున్న పూలతో పోలుస్తున్నాడు. కాబట్టి అలాంటి పూలను కోయడం కోసం అనే విధంగా మిక్కిలి ఉత్సాహం గల ఆకారంతో ఈ చంద్రుడు అంతటా వ్యాపిస్తున్నాడు అన్న విషయాన్నే ఈ పద్యంలో వర్ణించాడు. దశలను కొమ్మలు ఒయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజని ఈశ్వరుడు ఉన్నత లీలన్ పేర్చున్ ఆకాశము అను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చెయ్యంబు కోయుటకు ఒకో అనన్ ప్రాకే సముత్సుక ఆకృతిన్. ఏమా ఒకసారి పది విభాగం చూడండి మళ్ళీ ఒకసారి. దశలు అను కొమ్మలు ఒయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబు ఎసగగన్ ఊది నిక్కి రజని ఈశ్వరుడు ఉన్నత లీలన్ పేర్చున్ ఆకాశము అను పేరి భూరుహము కాంత నిరంతర తారక లసత్ కుసుమ చెయ్యంబు ఓయుటకు ఒకో అనన్ ప్రాకే సముత్సుక ఆకృతిన్. అంటే మిక్కిలి ఉత్సాహం గల ఆకారంతో ఆ చంద్రుడు మరి నక్షత్రాలంటే పూలను కోయడం కోసం అనే విధంగా
మరి ముందుకు చేతులను చాస్తున్నట అంటే కిరణాలను ప్రసరింపజేస్తున్నట ఆ ప్రకారంగా అంతటా వ్యాపిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు. అదే విషయం మెయిన్గా ఒకసారి చూడండి. మరి ప్రతిపాదన చూసుకుందాం, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. రజనీశ్వరుడు అంటున్నాం. ప్రతి దీంట్లో రజనీశ్వరుడు అంటే రాత్రికి ప్రభు అయినటువంటి ఆ చంద్రుడు, దశలు అను అంటే దిక్కులైనటువంటి కొమ్మలు ఆ కొమ్మలను, ఒయ్యనన్ అంటే చాలా, ఒయ్యన అంటే మెల్లగా, ఒయ్యన అంటే చక్కగా మెల్లగా, అతి దీర్ఘములైన మిక్కిరి పొడవైనటువంటి కరంబులన్ కిరణాలైనటువంటి చిన్న చేతులతోటి, ప్రియంబు ఎసగగన్ చాలా ఇష్టపూర్వకముగా ఊది అంటే పట్టుకొని, నిక్కి లేచి అంటే పైకి లేచి, ఉన్నత లీలన్ ఎత్తైన విధముగా పేర్చున్ వ్యాపించినటువంటి ఆకాశము అను ఆకాశం అనేటువంటి పేరి పేరుగల భూరుహము అంటే చెట్టు యొక్క కాంత అందమైన నిరంతర మిక్కిలి దూరముగా లేని అంటే దగ్గరగా ఉన్నటువంటి తారక నక్షత్రములనటి లసత్ మిక్కిలి ప్రకాశించున్నటువంటి కుసుమ చెయ్యంబు అంటే పూల సమూహమును కోయటకు ఓకో కోయడం కోసమా అనన్ అనే విధంగా సముత్సుక ఆకృతిన్ మిక్కిలి ఉత్సాహం గల ఆకారంతో ప్రాకెన్ అంతటా వ్యాపించాడు. ఒకసారి మళ్ళీ చూడండి. రజని ఈశ్వరుడు, రజనీశ్వరుడు అంటే చంద్రుడు, దశలను దిక్కులైనటువంటి కొమ్మలు కొమ్మలను, ఉయ్యన అంటే మెల్లగా, అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైనటువంటి కరంబులన్ కిరణాలైనటువంటి తన యొక్క చేతులతోటి, ప్రియంబెసగగన్ అంటే చాలా ఇష్టపూర్వకముగా ఊది పట్టుకొని, నిక్కి పైకి లేచి, ఉన్నత లీలన్ ఎత్తైన విధముగా పేర్చున్ వ్యాపించినటువంటి ఆకాశము అను ఆకాశం అనేటువంటి పేరు పేరుగల భూరుహము చెట్టు యొక్క కాంత అందమైన నిరంతర మిక్కిలి అంటే దూరముగా లేని అంటే దగ్గరగా ఉన్నటువంటి తారక నక్షత్రములనడి లసత్ ప్రకాశించుచున్న కుసుమ చెయ్యంబు పూల సమూహమును కోయుటకున్ ఒకో కోయడం కోసమా అనన్ అనే విధంగా సముత్సుక ఆకృతిని మిక్కిలి ఉత్సాహం గల ఆకారంతో ప్రాకే వ్యాపించాడు. ఎవరయ్యా అంటే ఆ చంద్రుడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి ప్రతిపాదన చేయాలి చూడండి. రజని ఈశ్వరుడు, రాత్రికి ప్రభు అయిన చంద్రుడు, దశలను దిక్కులైనటువంటి దిక్కులనడి కొమ్మలు కొమ్మలను, ఒయ్యన్ మెల్లగా, అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన కరంబులన్ కిరణాలనే తన చేతులతో, ప్రియంబు ఎసగగన్ మిక్కిలి ఇష్టముగా ఊది పట్టుకొని, నెక్కి పైకి లేచి, ఆకాశము అనుపేరి ఆకాశము అను పేరుగల భూరుహము చెట్టు యొక్క కాంత మనోహరమైన నిరంతర మిక్కిలి దగ్గరగానున్న లసత్ ప్రకాశించుచున్న తారక నక్షత్రములనడి కుసుమ చెయ్యంబు పూల సమూహమును కోయుటకున్ ఒకో అనన్ కోయడం కోసమా అనే విధముగా సముత్సుక ఆకృతిన్ మిక్కిలి ఉత్సాహము గల ఆకారముతోటి ప్రాకెన్ ఆకాశంలోకి వ్యాపించాడు. అంటే చంద్రుడు అంతటా కూడా వ్యాపించాడు. అదే దీంట్లో వర్ణించాడు. ఒకసారి మళ్ళీ చూడండి. మరి ఒకసారి ప్రతిపాదన మళ్ళీ చూసుకోండి. రజని ఈశ్వరుడు, రాత్రికి ప్రభు అయిన చంద్రుడు, దశలు అను దిక్కులనడి కొమ్మలు కొమ్మలను, ఒయ్యన్ మెల్లగా, అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైనటువంటి కరంబులన్ కిరణాలనే తన చేతులతోటి, ప్రియంబు ఎసగగన్ మిక్కిలి ఇష్టముతో మిక్కిలి ఇష్టముతో ఊది పట్టుకొని, నిక్కి పైకి లేచి, ఆకాశము అనుపేరి ఆకాశము అను పేరుగల భూరుహము చెట్టు యొక్క కాంత మనోహరమైన నిరంతర మిక్కిలి దగ్గరగానున్న లసత్ ప్రకాశించుచున్న తారక నక్షత్రాలు అనడి కుసుమ చెయ్యంబు పూల సమూహమును కోయుటకున్ ఒకో అనన్ అంటే కోయడం కోసమా అన్న విధంగా సముత్సుక ఆకృతిన్ మిక్కిలి ఉత్సాహం గల ఆకారముతో ప్రాకెన్ ఆకాశంలోకి వ్యాపించాడు. ఇది ప్రతిపాదం. మనందరం కూడా ఆ ప్రతిపాదం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆల్రెడీ మనకి రెండు ప్రతిపాదాలు పూర్తయ్యాయి. మొదటిది సురుచిర తారక కుసుమ శోభి, రెండవది దశలను కొమ్మలు జన దీర్ఘములైన. ఈ రెండు ప్రతిపాదాలు కూడా బాగా నేర్చుకోవాలి.
దీంతో పాటుగా ఏ గ్రామర్ అయితే ఇచ్చానో పర్యాయ పదాలు అవి కూడా జాగ్రత్త చూసుకోవాలి. కవి పరిచయం కూడా ఇచ్చాను, అవి కూడా మీరు నిత్యం కూడా మననం చేసుకోండి. పాత పాఠాలు మాత్రం నిత్యం రివిజన్ చేస్తూ ఉండాలి. పాత అయిన పాఠాలని లోటు నోట్స్ అంతా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఒకసారి చూద్దాం. రజనీశ్వరుడు అంటే చంద్రుడు, సోముడు, నిశాపతి, సుధాకరుడు. రజనీశ్వరుడు, చంద్రుడు, సోముడు, నిశాపతి, సుధాకరుడు. కుసుమము పుష్పం, పువ్వు, పువ్వు, సుమం, విరి. కుసుమము పుష్పం, పువ్వు, సుమం, విరి. ఈ విధంగా ఈ పద్యంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు ఇవి. మరి మనమంతా కూడా వీటిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మరి మిగిలినవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు కూడా మరి వీటిని జాగ్రత్తగా మననం చేసుకుంటూ ఉండండి.